హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శశిధర్ను ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. రోడ్డు ప్రమాదం కేసులో క్యాబ్ డ్రైవర్ వరప్రసాద్కు స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే 4000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించగా 4000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఎస్ఐను ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతను టూ వీలర్ క్యాబ్ డ్రైవర్. ఒక కస్టమర్ను వెళ్తుంటే ఇక్కడ జియగూడ చోరస్ దగ్గర, కాజగూడ చోరస్ దగ్గర బండి స్కిడ్ అయి పడిపోయింది. పడిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆ పిల్లవాడు ఇక్కడ రాయదుర్గ పోలీస్ స్టేషన్కి వచ్చి తన దెబ్బలు తగినాయని చెప్పి ఈ వరప్రసాద్ పేరు మీద కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద శశిధర్ అని ఇక్కడ రాయదుర్గ పోలీస్ స్టేషన్లో సర్వీస్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నారు. కేసు రిజిస్టర్ చేశారు. ఇది యాక్సిడెంట్ కేసు కింద కాజింగ్ మైనర్ ఇంజరీస్ అని చెప్పి కేసు రిజిస్టర్ చేశారు. చేసి ఈ కంప్లైంట్ అయిన మరి వరప్రసాద్ను, క్యాబ్ డ్రైవర్ వరప్రసాద్ను స్టేషన్కి పిలిచి అతను కేసు రిజిస్టర్ అని రిమైండ్ చేస్తామని చెప్పి బెదిరించి